హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. లెమ్ము తేజరిల్లుము అనే కార్యక్రమానికి మరి ఒకసారి మీ ఎమ్ములందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. మనము గత 2 ఎపిసోడ్లో ఒకటి ప్రవచనముల ద్వారా దేవుడు మాట్లాడతాడు, రెండవదిగా చూసినప్పుడు ఆయన ఏర్పరచుకున్న ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈ ఎపిసోడ్లో మనము మూడవ విధానము ద్వారా దేవుడు ఎలాగో మాట్లాడతాడు, ఆ మూడవ విధానమైనటువంటి దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడతాడు. కల వేరు, దర్శనము వేరు. కల, నీవు నిద్రపోయినప్పుడు కలిగేది కల ఉంటుంది. దర్శనం అనేది దేవుడు తన ప్రత్యక్షత ద్వారా మాట్లాడము దర్శనం అయి ఉంటుంది. ఈ యొక్క దర్శనం అనేది దేవుడు ప్రజలతో ఎలాగో మాట్లాడతాడు, ఎన్ని రకాలుగా మాట్లాడతాడు అనేది మనం చూద్దాం. మొట్టమొదటిగా దేవుడు దర్శనముల ద్వారా దేవుడు ఎలాగో మాట్లాడతాడు. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే విశ్వాసులకు తండ్రి అని పిలువబడినటువంటి అబ్రహాముతో మాట్లాడడం మనము చూద్దాం. ఆదికాండము 15 అధ్యాయం 1 వచనంలో చూసినట్లయితే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనైపోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగున కదా. అనేక విధములైనటువంటి ఆశీర్వాదముల చేత అబ్రహామును దీవించినప్పుడు ఆ ఆస్తి అంతటికి కూడా వారసుడు లేడని అబ్రహాము చింతించుతూ ఉన్నాడు. దేవుడు 12 అధ్యాయంలోనే చూసినట్లయితే దేవుడు వాగ్దానం చేసినాడు. 12 అధ్యాయం 1 వచనం చెల్లి చూసినట్లయితే, యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయి, నీవు ఆశీర్వాదముగా నొందువు, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడుననే ఒక వాగ్దానము అబ్రహాము పొందుకున్నాడు. విశ్వాసముతో ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకున్న తరువాత ఆ వాగ్దానం ఆయన జీవితంలో ఆయన పట్ల నెరవేర్చినాడు. దేవుడు నెరవేర్చినప్పుడు ఆయనకు బహుగా విస్తారమైన సొమ్ము ఆస్తి సమకూర్చుకున్నాడు. సమకూర్చుకొని చింతించుతున్నాడు. ఎందుకు అనంటే ఈ యొక్క ఆస్తి అంతటికి వారసుడు ఎవరు లేరు అని చెప్పి చింతించుచున్నప్పుడు దేవుడు 15 అధ్యాయం 1 వచనంలో ఉన్నటువంటి ఈ వాగ్దానం ద్వారా, ఈ వాగ్దానం యొక్క నెరవేర్పును, 12 అధ్యాయం 1 వచనంలో ఉన్నటువంటి వాగ్దానం యొక్క నెరవేర్పును 15 అధ్యాయం 1 వచనంలో మనము చూస్తున్నాం. అబ్రహాముతో దర్శనమిచ్చి ఆ దర్శనంలో దేవుడు అబ్రహామును బలపరిచి విశ్వాసంలో ముందుకు సాగడానికి 25 సంవత్సరాలు కూడా ఆ యొక్క వాగ్దానం యొక్క, ఆ దర్శనము యొక్క, ఆ యొక్క ఆశీర్వాదపు నెరవేర్పు యొక్క, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసిన విశ్వాసాన్ని, నిరీక్షణను కలగజేయడానికి దేవుడు అతనికి దర్శనమందు కనబడి అబ్రహామును బలపరిచినట్టుగా చూస్తాం. హల్లెలూయా. దేవుడు దర్శనమందు తన ప్రజలకు, తన భక్తులకు కనబడి వారిని బలపరుస్తాడు, వారిని ధైర్యపరుస్తాడు. దేవుడు చేయబోయే కార్యాన్ని దర్శనమందు చూపించి దేవుడు తన ప్రజలను బలపరిచే దేవుడు అయి ఉంటున్నాడు. మరి ఒక వాక్యం చూసుకుందాం. దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడు. మోషేను ఏర్పరచుకొని మోషే తన మామ అయిన ఇత్రో ఇంటి వద్ద గొర్రెలను కాయించు ఆ యొక్క సమీపంలో ఉన్నటువంటి హోరేబు పర్వతమునకు వెళ్ళాడు. ఆ హోరేబు పర్వతమందు దేవాది దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 3 అధ్యాయం 2 వచనం నుంచి మనం చూసినట్లయితే, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైనాడు. దేవుడు మోషేకు ప్రత్యక్షమై తన ప్రజలను నడిపించడానికి మోషేను ఎన్నుకోబోతున్న ముందు దేవుడు ఆ యొక్క పొదలో ప్రత్యక్షమైన ఏమని చెప్తున్నాడు అంటే, అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. హల్లెలూయా. పొద మండుచున్నది కానీ కాలడం లేదు. హల్లెలూయా. దేవుడు అద్భుతకరమైనటువంటి దేవుడు. తన ప్రజలతో ఎలాగైనా మాట్లాడతాడు. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు,
ఆయన ప్రత్యక్షమై ఆయన దర్శన రూపకముగా ఆయన ముఖాముఖిగా మాట్లాడినట్టుగా మనము చూస్తాం. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడిన 40 దినములు 40 రాత్రులు ఆ యొక్క పర్వతం మీద దేవుడు పిలిచినప్పుడు మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినాడు. 2 మార్లు 40 రోజులు 40 రోజులు దేవునితో ముఖాముఖిగా మాట్లాడి దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క కట్టడను తన ప్రజలకు వివరించడానికి దేవుడు కృప చూపించినట్లుగా చూస్తాం. దేవుడు మాట్లాడతాడు, తన ప్రజలతో మాట్లాడతాడు. ప్రజలతో మాట్లాడడానికి ఆయన భక్తులకు దేవుడు ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. ఆయన ప్రత్యక్షమై ఆయన దర్శనం ద్వారా వారితో మాట్లాడతాడు. అలాగే దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. మరొక వాక్య భాగం చూసుకుందాం. దానియేలు, నీవు బహుప్రియుడవు, నీకు శుభమగును కాక అని చెప్పి దర్శనమందు ఆ దూత ప్రత్యక్షమై దానియేలుతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. దానియేలు గ్రంథంలో అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ రాజుకు కళ, ఆ కళ కలిగినప్పుడు ఆ కళ మర్చిపోయినాడు. ఆ కళ మర్చిపోయిన కళను చెప్పాలి, అలాగే కళ యొక్క భావాన్ని కూడా చెప్పాలి. లేనిదంటే ఆ యొక్క రాష్ట్ర ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి నెబుకద్నెజరు రాజుగా ఉన్న దేశంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శాస్త్రులను, పరిశీలను, సోదగాన్లను, అలాగే మంత్రగాలను, అలాగే జ్ఞానం గల వారిని అందరినీ కూడా తుత్తునిలిగి చేసి వారి కుటుంబాలను నాశనం చేసి వారి ఇళ్ళనన్నింటినీ నేలమట్టం చేస్తానని చెప్పినప్పుడు దానియేలు ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమై దానియేలుకు ఆ యొక్క కళను, కళ యొక్క భావాన్ని కూడా, మర్మమైనటువంటి ఆ యొక్క కళను, కళ భావాన్ని కూడా తెలియజేసినట్టుగా మనము చూస్తాము. అలాగే చూసినట్లయితే దానియేలు 3 వారములు అనగా 21 రోజులు ఉపవాస ప్రార్థనతో దేవుని యొద్ద మొరపెట్టడానికి ఉన్నప్పుడు మొదటి దినముననే దేవుడు ఆ యొక్క ప్రార్థన ఆలకించినాడు. ప్రార్థన ఆలకించడమే కాదు, ఆ ప్రార్థనకు జవాబుగా దూతను పంపించడం, ఆ పంపించిన దూత రావడానికి అనేకమైనటువంటి పారసీక రాజ్యపు అధికారులు అతన్ని ఆటంకించినారు. పారసీక రాజులు అంటే సాతాను, అంధకార సంబంధమైనటువంటి శక్తులు అడగించినప్పుడు ఆ దూత ఆటంకాలన్నిటినీ కూడా తొలగించుకొని తన దగ్గరికి రావడానికి, దేవుడు పంపించిన సందేశమును తెలియజెప్పడానికి 21 దినముల తర్వాత దానియేలు యొద్దకు వచ్చినట్టుగా చూస్తాం. 10వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 12వ వచనంలో చూడాలి. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకోవాలనని నీ మనస్సు అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. దూత సెలవిస్తున్నాడు 21 దినముల తర్వాత నీవు మొదటి దినముననే చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించినాడు. 18వ వచనంలో చూసినట్లయితే అతడు మరల నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహు ప్రియుడవు, భయపడకము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోము, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. హల్లెలూయ. భక్తులు ప్రార్థించినప్పుడు, అయోమయంలో ఉన్నప్పుడు దేవుడు తన దూతలను పంపి వారితో మాట్లాడతాడు, ప్రత్యక్షంగా మాట్లాడతాడు. దానియేలుతో మాట్లాడిన దేవుడు, నీవు బహుప్రియుడవు, నీకు శుభమవును గాక అని సెలవిచ్చిన దేవుడు ఈ దినము నీతో నాతో కూడా మనకు శుభవచనము తెలియజేయడానికే దేవుడు మాట్లాడతాడు. తన బిడ్డలతో దర్శనముల ద్వారా శుభవర్తమానమే తెలియచేస్తాడు తప్ప కృంగతీసి కానీ, బలహీనపరిచేది, నిన్ను ఏడిపించేది కానీ, నిన్ను ఎందుకు పనికిరానిగా చేసేది కాదు. ప్రవచనము అనేది, దర్శనం అనేది, వాగ్దానం అనేది, ఏదైనా కూడా దేవుని యొద్ద నుంచి వచ్చిన ప్రతి మాట దేవుడు నిన్ను బలపరిచేదిగా ఉంటుంది. నిన్ను బలపరిచేది దేవుని మాట. హల్లెలూయా. బలహీనపరిచేది ఎప్పుడు కానీ దేవుని యొద్ద నుండి రాదు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అలాగే చూసినట్లయితే కృత నిబంధనలో చూసినప్పుడు యేసు క్రీస్తును గురించినటువంటి దర్శనము మరియకు తెలియజేస్తున్నాడు దూత వచ్చి. లూకాసువార్త మొదటి అధ్యాయము 28వ వచనం నుంచి 33 వరకు మనం చూసినట్లయితే కన్యకైన మరియకు దర్శనమందు గబ్రియేలు అనే దూత ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్ష ఏమేమి ఉంటుందో చూద్దాం. 28వ వచనంలో దయా ప్రాప్తురాల నీకు శుభం. హల్లెలూయా. దేవుడు దర్శనం ద్వారా శుభమే పలుకుతాడు, అశుభాలు పలకడు, నాశనమును గురించి పలకడు,
ముప్పై వచనంలో చూసినట్లయితే, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం క్లుప్తంగా చూసినట్లయితే మరియతో భవిష్యత్తును గుర్చినటువంటి దర్శనాన్ని కలగచేసినట్టుగా చూద్దాం. మరియా నువ్వు భయపడకు. దావీదు సింహాసనాన్ని దేవుడు ఆయనకి ఇస్తాడు, యేసుక్రీస్తుకి ఇస్తాడు. ఆయన యుగ యుగములు రాజ్యము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యుగ యుగములకు నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి జీవిత కాలమంతా సరిపోయే విధంగా దేవుడు మాట్లాడతాడు తప్ప, జరిగిపోయిన వాటిని కానీ జరుగుతున్న వాటిని కానీ విశ్లేషించి దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు, యెహోషువాతో మాట్లాడిన దేవుడు, మరియతో మాట్లాడినాడు. మరియతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన దర్శనం ఇచ్చి దర్శనం ద్వారా తన ప్రజలతో మాట్లాడే దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. మరి ఒక భాగం, వాక్య భాగం చూసుకుందాం. మరియతో మాట్లాడిన దేవుడు నీతో నాతో కూడా మాట్లాడతాడు. తన భక్తులకు ఆయన ప్రత్యేకమైన దర్శనమిచ్చి ఆ దర్శనం ద్వారా మాట్లాడే దేవుడు అయి ఉంటున్నాడు. పౌలుతో దేవుడు మాట్లాడినాడు. సంఘాన్ని హింసించుచున్నటువంటి అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడినాడు. అది చూద్దాం. అపొస్తల కార్యం 9:3 చూసినట్లయితే, పౌలు సంఘాన్ని నాశనం చేయడానికి ప్రయాణం చేయొచ్చు దమస్కుకు వెళ్ళుచున్నాడు. 3వ వచనంలో అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. ప్రభు నీవెవడని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. హల్లెలూయా. సంఘాన్ని హింసించుచున్నటువంటి భయంకరమైనటువంటి హింసలకు అధికారం పొందుకొని దమస్కులో ఉన్నటువంటి విశ్వాసులను కూడా చెదరగొట్టడానికి, హింసించడానికి అధికారం పొంది వెళ్ళుచున్న సౌలైనటువంటి పౌలుతో దేవుడు మాట్లాడాడు. మాట్లాడినప్పుడు అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి కానీ ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి. 8వ వచనంలో సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను, ఏమీ చూడలేక పోయాను, కనుక వారు అతని చెయ్యి పట్టుకొని నడిపించిరి. హల్లెలూయా, హల్లెలూయా. పౌలుతో పాటు ఉన్నటువంటి తన అనుచరులు కూడా స్వరమును విన్నారు కానీ ప్రభువును చూడలేదు, ప్రభు యొక్క ప్రత్యక్షతను దర్శనాన్ని చూడలేదు. హల్లెలూయా. దేవుడు తన ప్రజలకు, తన భక్తులకు దర్శనం ద్వారా అతను మాట్లాడతాడు. ఆ మాట్లాడినప్పుడు సౌలైనటువంటి పౌలుగా మార్చబడిన తర్వాత అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అతడు దేవుని కొరకు ఎలాగు నిలబడతాడు, ఎలాగు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ నూతన నిబంధన సంఘానికి మూలరాయిగా దేవుడు పౌలను ఎలాగు ఏర్పరచుకున్నాడో చూద్దాం. 15వ వచనం మనం చూసినట్లయితే, అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్య జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడని అననీయతో దేవుడు చెప్తున్నాడు. పౌలు ఎలాగూ రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట, నా జనుల ఎదుట అందరూ కూడా నేనేర్పరచుకున్న సాధనం, దేవుడు ఏర్పరచుకున్న సాధనం, తల్లి గర్భములోని భూమికి పునాదులు వేయబడక మునుపు నీ గురించి, నా గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నెరవేర్చడానికి ఆయన రాజ్యమును నీతిని వెతుకుటలో ఒక సాధనముగా అనేక మందిని అనేక విధాలుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని పిలుపును మనము గ్రహించవలసి ఉన్నది. మానవుల పిలుపు కాదు, అపవాది పిలుపు కాదు, కానీ దేవుని పిలుపును విని మనము దేవుని వెంబడించు వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరం విన్నప్పుడే దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతాడు. నీ జీవిత గమనం, నీ గురి, నీ గమ్యము, నీవేమై ఉన్నావు, ఏమి చేయాలనుకుంటున్నావు, ఏమి చేయబోవాలో కూడా తెలియజెప్పేది దేవుని దర్శనమై ఉంటుంది. దర్శనంలో దేవుడు తెలియజేసే విషయమై ఉంటున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. పౌలును అనేక విధాలుగా దేవుడు వాడుకున్నాడు.
నూతన నిబంధనలో చూసినట్లయితే అన్ని జనులకు అతనిని అపోస్తలుగా ఏర్పరచుకున్నాడు. యెరూషలేములో నీవు ఎలాగ సాక్ష్యం ఇచ్చినావో భయపడగా రోమాలకు కూడా నా గురించి సాక్ష్యం ఇవ్వాలని దేవుడు ప్రత్యక్షత ద్వారా, ప్రత్యక్షమై దర్శనము ద్వారా దేవుడు పౌలుతో మాట్లాడినట్టుగా మనము చూస్తాం. 18:9 నుండి, రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడయున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడు రాడు, ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పిన దేవుడు పౌలుకు దర్శనము ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ యొక్క పట్టణములో నాకు బహుజనమున్నది, అనేకమైనటువంటి జనములు నాకు ఉన్నారు, వాళ్ళందరికీ సువార్త ప్రకటించడానికి నీవు భయపడవద్దు అని చెప్పి ధైర్యము చెప్పగలిగే దర్శనం ద్వారా దేవుడు బలపరుస్తున్నట్టుగా మనం చూస్తాం. నువ్వు సువార్త చెప్పడానికి, నువ్వు దేవుని కొరకు సాక్షిగా నిలబడడానికి, అనేకమైనటువంటి దేవుని కార్యాలు చేయడానికి దేవుడు దర్శనమందు నిన్ను బలపరిచే దేవుడు అంటున్నాడు. నిన్ను కృంగ తీసేది కాదు దర్శనం, నిన్ను బలహీనపరిచేది దర్శనము కాదు. నీ జీవితంలో ఏ విధమైనటువంటి దర్శనము కానీ, ప్రవచనము కానీ, ప్రవక్త చెప్పిన ఏ మాటలు చెప్పినా కూడా నీ యొక్క హృదయాన్ని, నిన్ను, నీ జీవిత గమ్యాన్ని డిస్టర్బ్ చేసేదిగా ఉండకూడదు, చెల్లా చెదురుగా చేసేదిగా ఉండదు. నీ ఆత్మలో, నీ శరీరానికి, నీ జీవితానికి, గమ్యానికి బలపరిచేదిగా ఉండేదే ప్రవచనమై ఉంటుంది. హల్లెలూయా. అలాగే చూసినట్లయితే పేతురుతో కూడా దేవుడు మాట్లాడినాడు. అద్భుతమైనటువంటి సంఘటన మనం చూస్తాం. దేవుడు దర్శనము ద్వారా ఎలాగూ తన ప్రజలతో మాట్లాడతారో చాలా క్లుప్తంగా ఈ యొక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇటలీ పటాలం అనేటువంటి ఆ పటాలంలో శతాధిపతి అని 100 సైనికులకు అధికారి అయినటువంటి కొర్నేలి అని ఒక భక్తపరుడు ఉన్నాడు. అతడు 10:3 చూసేది, పగలు ఇంచుమించు 3 దేవుని దూత అతని యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడ్డాడు. అతడు ప్రార్థించుతున్నాడు 3 దేవుని చేత పంపబడిన దూత అతనికి దర్శనమందు కనబడ్డాడు. కనబడి చాలా స్పష్టంగా పిలుస్తున్నాడు, కొర్నేలి. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను కూడా పిలుస్తాడు. మన పేర్లు ఆయనకు తెలుసు. ఈ లోకంలో అనేక మందికి మన పేర్లు తెలియదు, కానీ దేవునికి నీ పేరు, నా పేరు తెలుసు. కాబట్టి తెలిసిన దేవుడు పేరు పెట్టి నిన్ను నన్ను పిలుస్తాడు. హల్లెలూయా. ఏమని అంటున్నాడు చూడండి, అతడు దూత వైపు తేరుచుచ్చి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీవు ఇప్పుడు ఎప్పుకు మనుషులను పంపి పేతురను మారుపేరు గల సీమోనును పిలిపించుము అని చెప్పేసి కొర్నేలికి దేవుడు దర్శనమందు బయలుపరిచినట్టుగా చూస్తాం. అలాగే అక్కడ పేతురుకు కూడా దేవుడు దర్శనమందు కనబడుతున్నాడు. ఆ మాట చూద్దాం మనము. 9 చూసినట్లయితే, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణంలోకి సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 పేతురు ప్రార్థన చేయుటకు మిద్ద మీదికి ఎక్కాను. 18 పేతురు అని మారుపేరు గల సీమోను ఇక్కడ దిగియున్నాడా అని కొర్నేలి చేత పంపబడిన వారు వచ్చి అడుగుతున్నారు. అప్పుడు పేతురు ఆ దర్శనం గురించి యోచించుచుండగా ఆత్మ, దేవుని యొక్క ఆత్మ పేతురుతో తెలియజేసి, ఇదిగో 3 నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పాను. హల్లెలూయా. దేవుడు తన ప్రజలతో చాలా స్పష్టంగా మాట్లాడే దేవుడు అయింటున్నాడు. నీకు దర్శనం కలిగిందా? దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. నీ విషయంలో వేరే వాళ్లకు దర్శనం కలిగిందా? నీ భవిష్యత్తును గురించి, జీవితం గురించి వారికి కలిగిన దర్శనం వారికే కాదు, కానీ నీకు కూడా దేవుడు బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడే అది దేవుని యొద్ద నుంచి వచ్చిన దర్శనముగా చూస్తాం. అనేక మంది అనేకమైనటువంటి నీ కుటుంబమును గురించి తెలిసి, నీ జీవితమును గురించి తెలిసి, నీ పరిస్థితుని గురించి తెలిసి వాళ్ళు మానవ ఆలోచనతో నాకు దర్శనం కలిగింది, ఇలా కలిగింది, అలా కలిగింది, నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, నువ్వు ఈ పాపం చేసినావని, నువ్వు ఇది చేసినావు కాబట్టి నీకు ఇది జరిగిందని, ఇలాంటివన్నీ కూడా దర్శనాలు కావు. అవన్నీ కూడా మానవుని ఇచ్చ ప్రకారము కలిగే మాటలు తప్ప నిన్ను బలపరిచే దేవుని దర్శనము కానీ, దేవుని యొక్క మాటలు కానీ, వాక్కులు కానీ, దూత కానీ, ఏది అయినా కూడా దేవుడు బలపరిచే దేవుడు, నిరీక్షణ కలగ చేసే దేవుడు.
నీ యొక్క విశ్వాసాన్ని పెంపొందింపచేసే దేవుడు. దేవుడు దర్శనములన్నిటి కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని, దేవుడు నీ జీవితంలో చేయబోయే అద్భుత ఆశ్చర్య కార్యాలను నీవు పొందుకోవడానికి సానుకూలమైనటువంటి దర్శనమిచ్చి, ఆ దర్శనం ద్వారా నీ విశ్వాసాన్ని అభివృద్ధిపరిచి నీవు నిరీక్షణలో కొనసాగడానికి, ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకోవడానికే దేవుడు దర్శనాల ద్వారా తన ప్రజలతో మాట్లాడతాడు. మన అనేకమైనటువంటి సందర్భాలు చూసినాం. ఇప్పుడు ఈ సందర్భాలన్నింటిలో కూడా జరగబోయే సంగతుల గురించి దేవుడు దర్శనం ద్వారా తన ప్రజలతో మాట్లాడడానికి, తన భక్తులతో మాట్లాడి అందరిని బలపరచడానికి, ధైర్యపరచడానికే దేవుడు దర్శనం ద్వారా తన ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో ఎలాంటి గలిబీలు అవసరం లేదు, ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు, ఎలాంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితి నీకు అవసరం లేదు. దేవుడు స్పష్టంగా మాట్లాడే దేవుడు, తన భక్తులతో మాట్లాడిన దేవుడు. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో అనేకమైన అపోస్తులతో మాట్లాడిన దేవుడు ఈ కాలంలో నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. నిరీక్షణ కలిగి విశ్వాసముతో ప్రభువును అడుగుదాం. ప్రభువా, నాకు సహాయము దయచే. నీ పరిస్థితిని బట్టి నేను కృంగదీయడానికి అనేకులను ఆశ్రయించుకు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని ప్రభు ఈ సమయంలో మీకు క్లుప్తంగా తెలియజేస్తున్నాడు. క్లుప్తమైన యొక్క ప్రసంగాలను వివరముగా దేవుడు తన ప్రజలతో ఎలాగో మాట్లాడినాడో, భక్తులతో ఎలాగ మాట్లాడినా, తన ప్రజలతో ఎలాగో మాట్లాడబోతాడో అనే సవివరమైనటువంటి 10 అంశాల ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు కృపనిచ్చినాడు. 3వ ప్రసంగం ద్వారా మీరు బలపడ్డారని, ఇంకా మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ మీరు చూడనట్లయితే ప్రవచనముల ద్వారా దేవుడు మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా ఎలాగో మాట్లాడతాడు, దర్శనం ద్వారా ఎలాగో మాట్లాడతాడు మీరు ఇప్పుడు చూసినారు. రాబోయే ఎపిసోడ్లో మనం చూసినట్లయితే దేవుడు తన మెల్లనైన స్వరంతో నీతో మాట్లాడతాడు, అలాగే భాషల ద్వారా మాట్లాడతాడు దేవుడు. దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు తన దూతలను పంపి తన ప్రజలతో, తన భక్తులతో మాట్లాడతాడు. అలాగే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు. అలాగే దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడతాడు. చివరిగా 10వదిగా మనం చూసినట్లు దేవుడు తన వాగ్దానముల ద్వారా తన ప్రజలతో మాట్లాడని ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎలా మాట్లాడతాడు అనే ఒక కన్ఫ్యూజన్, ఒక సందిగ్ధం అనేది ఏది లేకుండా పరిపరి విధాలుగా, నానా విధాలుగా దేవుడు నాకు ప్రత్యక్షపరిచిన ఈ యొక్క 10 అంశముల ద్వారా దేవుడు మీ అందరితో మాట్లాడతాడని విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.